ఎమ్మెల్యేలు అమరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం ఆదివారం సాయంత్రం కాపుల ఆత్మీయ సమ్మేళనంతో కావలి నియోజకవర్గంలోని కాపులందరూ సంఘటితమై ప్రభంజనంగా తరలివచ్చారు. రామిరెడ్డి నివాసం జనసంద్రమై నిండిపోయింది. ఎమ్మెల్యేకు కాపులందరూ దూరంగా ఉన్నారంటూ పచ్చ మీడియా చేస్తున్న పిచ్చి రాతలకు చెక్ పెట్టి కాపులందరూ ఐక్యంగా ఉద్యమంగా తరలివచ్చి కాపుల ఆత్మీయ సమ్మేళనానికి నిండుతనాన్ని తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వెంట కాపులందరూ ఉన్నామని సాటి చెప్పారు. కాపు నాయకుల పిలుపు మేరకు ఇంతమంది విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు ఒకటే ఒకటి చెప్తున్నా, నాయకుల యొక్క గొప్పతనం కానీ మంచి లక్షణం కానీ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే వారు వాళ్ళ యొక్క గ్రామంలో ఉన్నా కూడా, ఆ గ్రామంలో ఉన్నా కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఆ యొక్క ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక ఫోన్ చేస్తే స్పందిస్తున్నారా లేదా అది కావాలి మనకి ముఖ్యం. ఈ విధంగా స్పందించడంలో మన ప్రతాపన్న అందరికన్నా ముందుంటాడు. ఎందుకంటే మేము కూడా గతంలో వేరే పార్టీలో ఉన్నాం, మళ్ళా ప్రతాపన్న పిలుపు మేరకు మేము రావడం జరిగింది. మేము చూస్తున్నాం ప్రతాపన్న ప్రతిదానికి స్పందిస్తాడు. ఏ చిన్న విషయం వచ్చినా కూడా హ్యాండ్స్ అప్ అన్నా మీకు ఈ సభాముఖంగా. ఇప్పుడు చెప్తున్నా, అందరు ఐక్యమత్యతో ఉండి మన ప్రతాపాన్ని అత్యధిక మేధతో గెలిపించుకోవాలి. రేపు మే 30న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు 100%. కానీ మనం ఇప్పుడు నుంచి కష్టపడేది కేవలం మెజార్టీ కోసమే. ఇది గర్వంగా చెప్తున్నా, 100% ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న ఈ కావలి నియోజకవర్గంలో మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా కాపాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాపాడుతున్నారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అందరూ నిర్భయంగా నిశ్చయంగా సంతోషంగా ఉండండి, హ్యాపీగా కష్టపడి పనిచేయండి. ప్రతాప్ అన్న మెజార్టీ కోసం మీరు ఇంకా పోరాడి కష్టపడి గెలిచేదాన్ని మీరు కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరి పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ముఖ్యంగా మా వీస సభ్యులకి, అధ్యక్షులు నాగిశెట్టి శ్రీనివాసులకి, జనరల్ సెక్రటరీ జనపద సింగ్ గారికి, పనికొచ్చు రవీంద్ర గారికి, ఇక్కడికి వచ్చిన నా యొక్క సోదరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేను మన ఎమ్మెల్యే కోరెడ్డి ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అధికారం లేదు, అప్పుడు ఆయన లేనప్పటికీ కూడా ఆయన వెంటే ఉన్నాను. ఉండి ఆ రోజు మా ఇంటికి ఒకసారి వచ్చారు, గుర్తుంది ఒకసారికి వచ్చినప్పుడు, సార్ మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే అవుతారో అని ఆశ. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. మరలా ఈరోజు కాపు సోదరుడికి ఆహ్వాన సమావేశానికి ఆహ్వానించిన వెంటనే మా నివాసానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను దగ్గర ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు దామిశెట్టి సుధీర్ నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దామిశెట్టి శ్రీనివాస నాయుడు గారికి, మరో పెద్దలు గౌరవనీయులు మాజీ మండలాధ్యక్షుడు ఆశిష్ గారికి, అదేవిధంగా సోదరుడు అవ్వ మండగ సీనియర్ నాయకులు మరియు దిగా కార్యదర్శి సాయి గారికి, అదేవిధంగా మన భోగల మండగ సొసైటీ అధ్యక్షుడు మాగాదేన గారికి, మగ సోదరుడు శ్రీనివాస గారికి, మగ సోదరుడు సుబ్బారావు గారికి, అదేవిధంగా ఎప్పుడు కూడా నాకు ప్రతి ఒక్క కార్యక్రమంలో అండగా ఉంటూ ఉంటున్న ఎండా సేనయ్య గారికి, అదేవిధంగా మగ సోదరుడు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగేదాంట్లో మా యొక్క పాత్ర పోషించిన కేశనాయుడు గారికి, అదేవిధంగా
మా స్వాదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మాది ఆయా కమిటీ చైర్మన్ సేనన్న గారికి, మా సోదరుడు మూడవ వార్డు ఇన్ఛార్జ్ కృష్ణగవర్ణ గారికి, అదేవిధంగా మాకు ఎంతో ఆప్తుగా ఉండి భూగోళమండ గారికి, గౌరవ అధ్యక్షుడిగా ఉన్న తూర్పుకి పెంచగన్న గారి వియంకరు వెంకన్న గారికి, మా సోదరుడు చిట్టిబాబు గారికి, అదేవిధంగా కాపు సంఘం అధ్యక్షుడు కావగని ఒక అధ్యక్షుడు సోదరుడు మహేష్ గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎంతో మంచి ఉపన్యాసం ఇచ్చిన మా సోదరుకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దగారికి, మా అక్క చెయ్యమ్మగారికి, అదేవిధంగా ముఖ్యంగా బీస్ కమిటీ సభ్యులకు, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా వైవేషకు, మీడియా సోదరులకు, అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయంగా అరంగేట్రం చేసింది ఆనాడు ప్రజారాజ్యంగా నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు రాజకీయ భిక్ష పెట్టింది చిరంజీవి గారు, దేర్ ఇస్ నో డౌట్. ఆ రోజు కావాలో నాకు టిక్కెట్ ఇవ్వటం, నేను పోటీ చేయటం, నాకు అండగా ఆనాడు కాపు సోదరులంతా కూడా అండగా ఉండి దాదాపు 30,000 పైచేకు నాకు ఓట్లు వచ్చాయంటే దానికి నాతో పాటు ఎంతోమంది ఆనాడు నడవటం జరిగింది. ముఖ్యంగా వాళ్ళలో నాకు ఇప్పుడు కూడా అండగా ఉండేది నా గురువు, నాకు టైప్ ఇన్స్టిట్యూట్లో నాకు టైప్ నేర్పించిన తోట శాస్త్రయ్య గారు, నాకు ఆ రోజుల్లో టికెట్ కానించి ప్రతి ఒక్కదాన్ని కూడా సపోర్ట్ చేస్తూ అండగా ఉండి నన్ను ముందుకు నడిపించాడు. ఆ రోజుల్లో ఆయనకి కూడా నేను ప్రత్యేక అభినందనలు. ఆయనతో పాటు చాలామంది పెద్దలు, నాతో పాటు అనేక గ్రామాలు తిరిగిన పరిస్థితి ఆనాడు చూశాను. అటువంటి ఆప్యాయత నాకు కాపు సోదరులు కల్పించిన మాట వాస్తవం. కాకపోతే అప్పటి పరిస్థితుల్లో గౌరవ చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు అప్పుడు అనుకోకుండా జరిగిన పరిమాణాలు, రాజశేఖర రెడ్డి గారు మరణించడం, జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా కాంగ్రెస్ నుంచి విడిపోవటం, ఆ రోజుల్లో చిరంజీవి గారి కాంగ్రెస్తో కలిసి నడవాలని అనుకుంటున్న పరిస్థితుల్లో నేను కూడా ఆ కాంగ్రెస్ కంటే జగన్మోహన్ రెడ్డి గారితో నడిస్తే బాగుంటుందని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా ఆనాడు జరగడం చాలా, అదన్నీ కూడా కాబట్టి నేర్చుకోవటం ప్రజల దగ్గర తెలుసు. 2014 నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కావగి నియోజకవర్గంలో చాలామంది కూడా నా వెనక ఉండి, అదేవిధంగా అల్లూరు సాయి కుమార్ పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తా ఉన్నారు గండా కష్టాయి తర్వాత, అదేవిధంగా కావగి నియోజకవర్గంలో కావగి పట్టణంలో ఎంతోమంది నాతో పాటు నడుస్తూ ఉన్నారు. భూగర్ మండలంలో మాగాటి గారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కావలి రామ్శెట్టి సుధీర్ కావచ్చు, వాళ్ళ తండ్రి గారైన శ్రీనన్న కావచ్చు, అదేవిధంగా మా శ్రీనన్న ఇంకా శ్రీనన్న కావచ్చు, చనిపోయిన ఇంకా సుధాకర్ అన్న ఇంకా శ్రీనన్న గారి తమ్ముడు సుధాకర్ అన్న కావచ్చు, అదేవిధంగా శ్రీనగర్ గారి సోదరుడు వెంకటసుప్పన్న సర్పంచ్ గారు కావచ్చు, మా అధిశేషన్ కావచ్చు, ఈరోజు ఇవంతా కూడా నాతో నడుస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళని అడగచ్చు, ఎక్కడైనా అగౌరవంగా మాట్లాడటం కానీ, ఎక్కడైనా మర్యాద తగ్గడం కానీ, ఎప్పుడైనా సరే శివసేన అనేది వాడు నడితేనే తెలిసింది. కానీ నేనే చాలా బాధపడుతూ ఉన్నాను, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, పనిగట్టుకొని కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని నేను చాలాసార్లు
మా కాపు సోదరుని అడగడం జరిగింది. అదేవిధంగా వారితో నేను చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది. ఈ దుష్ప్రచారాన్ని ఆపాలంటే తప్పకుండా నేను చాలా మంది కాపు సోదరుని వారు ఏవైపోయి కడవగా. కాబట్టి మీరు కొంతమంది ఏదో మీటింగ్ పెట్టండి, ఎక్కడన్నా కాపు సోదరుని పిలవండి, వారికి తెలియజేయాలి అని చెప్తే మా సోదరంతా కూడా అక్కడికి ఇక్కడే ఎందుకు ఇక్కడికే మనం అంతా కూడా పెడతాము, మనం ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి 2 రోజుల్లో మీకు తెలియజేసినందుకు ఇంత పెద్ద ఎత్తున మేము ఎంతగా రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని తెలియజేస్తాను. ఈరోజు ఇంతమంది నా వెనుక మీకంతగా అండగా ఉండి 2-3 రోజులుగా అనౌన్స్ చేసే విధంగా తప్పకుండా చేస్తున్నాను కదా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక మీద మీ అందరూ కూడా ఆలోచించండి, ఈరోజు మీకు ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా మా ఇంటికి కావచ్చు, నన్ను కావచ్చు, మీకు ఆ సమస్యని నాకు చేతనైనంత వరకు, ఎందుకంటే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏంటంటే వచ్చిన వాళ్ళని తిప్పుకుని ఆగడం నాకు లేదు, అవుతుందా కాదా గండే చేయటమా లేదా, ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం వచ్చేదన్నా సమస్య అడిగితే ఓకే చూస్తాం చేస్తాం ఈ రోజుగా రేపుగా ఇవ్వండుగా, అటువంటి మా కాడ ఉండవు. ఏదైనా వస్తే అవుతుందంటే డైరెక్ట్గా ఫోన్ చేయటం ఇన్ఫామ్ చేయటం అవుతుందా కాదని చెప్పడం, ఒకవేళ వాళ్ళకి లెటర్స్ కావాల్సింటే ఇమీడియట్గా ఇవ్వటం, చేతనైన సాయం తప్పకుండా చేయటమే నా యొక్క ధ్యేయం అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను.